నేను ఇక్కడికి వచ్చానంటే తెలుగుదేశం పార్టీని అభిమానించిన మిమ్మల్ని గౌరవించే బాధ్యత మాకుంది. భవిష్యత్తులో కూడా ఒక విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, అందరికీ న్యాయం జరగాలి. ఆ న్యాయం జరగడానికి తోడ్పాటునిచ్చినటువంటి నియోజకవర్గాలు కానీ గ్రామాలు కానీ వర్గాలు కానీ తెలుగుదేశం పార్టీ సేవ చేయాల్సిన అవసరం ఉంది. అందుకని నా మొట్టమొదటి కార్యక్రమం పెనుమాకలో మంగళగిరిలో పెట్టుకోవడం నాకెంతో ఆనందంగా ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. మొన్న జరిగిన ఎన్నికలు ఒక హిస్టారికల్ ఎన్నికలు ఇవి. నేను 10 ఎన్నికలు చూశాను. 10 ఎన్నికల్లో ఎప్పుడూ జరగరానటువంటి, ఎప్పుడూ జరగని విజయం ఒక అసెంబ్లీ ఎన్నికల్లో 95,000 మెజారిటీ, మంగళగిరి లాంటి నియోజకవర్గంలో 91,000 మెజారిటీ. నేను ఒకప్పుడు 60-50 వేలు వస్తేనే కుప్పంలో బ్రహ్మాండంగా వచ్చిందనుకునే పరిస్థితి నుంచి ఇప్పుడు 90,000 95,000 మెజారిటీలు వచ్చేసే పరిస్థితికి వచ్చాయి. దీనికంతటి కారణం ఒక్కసారి మీరు ఆలోచించుకుంటే, రాజకీయ విశ్లేషణ చేస్తే 5 సంవత్సరాలు పరిపాలన ఒక పీడ కళ. రాష్ట్రాన్ని పట్టి పీడించి ఎన్ని ఇబ్బందులు కలిగించాలనో ఈ విధంగా కూర్చొని ఆనందంగా మాట్లాడుకున్న రోజు కూడా లేదు. 5 ఏళ్ళు ఉందా ఎప్పుడన్నా అడుగుతున్నా. నిద్ర లేస్తే టెన్షన్, ఎప్పుడు ఎవడొస్తాడో మన ఇంటికి తెలియదు. మొన్నటి వరకు మా పోలీసులు గోడ దూకి వచ్చేవాళ్ళు, ఇప్పుడు గోడ దూకే పని ఉండదు ఇంక ఎక్కడ అరెస్ట్ కోసం. ఎందుకు వచ్చారో తెలియదు. పోనీ మీ ఇండ్లకు వస్తే వస్తారు, అది కూడా తప్పే, రాకూడదు, గౌరవంగా బ్రతకాలి మనందరం. మా ఇంటికి కూడా ఎప్పుడు వస్తారో తెలియదు వీళ్ళు. అంటే ఎంత భయంకరమైన వాతావరణం అంటే, అంత భయంకరమైన వాతావరణంలో ఒక్కరిని కాదు, అధికారులు అట్నే బతికారు, ప్రజలు అట్నే బతికారు, రాజకీయ నాయకులు అట్నే బతికారు. చాలా భయంకరమైన పరిస్థితి. ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే. ఇప్పుడు నాకు అర్థం కావడం లేదు, మీరందరూ కూడా ఓట్లు వేశారు, బ్రహ్మాండంగా వేశారు, ఈరోజు మెరాకల్స్ జరిగిపోవాలి రాత్రికి రాత్రి అని ఆలోచిస్తున్నారు మీరందరూ, అన్నీ అయిపోవాలనుకుంటున్నారు. నేను నిన్న మొన్న పార్టీ ఆఫీస్కి వెళ్ళాను. పార్టీ ఆఫీస్కి వెళితే విపరీతంగా ప్రజలు వచ్చేసే పరిస్థితికి వస్తున్నారు. 5 ఏళ్ళు అణగదొక్కారు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. నిజమైన స్వాతంత్రం వచ్చిందని ప్రతి ఒక్కరూ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితికి వచ్చారు. ఆ ఉత్సాహంలో నేను మీటింగ్కి పోతే, ఆఫీసుకు పోతే 1,000 మంది వచ్చేస్తామంటే వాళ్ళని ఎట్లా పరామర్శించాలో నాకే అర్థం కాని పరిస్థితి ఉంది. ఒక పక్క సమస్యలు, ఒక పక్క ఉత్సాహం, రెండూ కలిపిన తర్వాత ఇవన్నీ జరిగే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే అప్పులు ఎంతున్నాయో ఇంకా నాకే తెలియదు, ఎతుకుతున్న రికార్డ్స్ అన్ని. వ్యవస్థలు ఎక్కడున్నాయో నాకే తెలియదు. అధికార యంత్రాంగం మొరేలు కూడా దెబ్బతినింది. బయట వాళ్ళు వచ్చి పెట్టుబడి పెట్టాలంటే భయపడే పరిస్థితికి వచ్చేసారు. మళ్ళీ ఈ దుర్మార్గుడు వస్తే ఏమవుతుందని భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. అంటే ఇవన్నీ కూడా ఒక రాష్ట్రం యొక్క బ్రాండ్ కూడా.